हेलो फ्रेंड्स, वेलकम टू जीवी डेरी चैनल। मैं वीडियो एंटे बेबी पोटाटो तो मसाला करी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा बेबी पोटाटो अयिते कुकर्लो उडकबेट्टुकोनी पक्कन पेट्टुकुन्नामु। अंड वन टोमाटा तीसुकोनी कट चेसुकुन्नामु। अंड कोन्नी काजु, कोन्नी वेल्लुल्लि, कोंचेम अल्लम अंड वन बिग साइज आनियन तीसुकुन्नामु। ఇవి కావాల్సిన పదార్థాలు। ముందు అయితే మిక్సీ జార్ తీసుకొని కాజు, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసుకుడేద్దాము। అండ్ ఆనియన్ కూడా వేసుకుందాము, టొమాటో కూడా వేసుకునేద్దాము। కొంచెం సోంపు వేసుకుందాము, ఇంకా పట్ట లవంగం కూడా వేసుకుందాము। ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాము। చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాక చాలా మెత్తగా అయిపోవాలండి, పేస్ట్ ఫైన్ గా అయిపోవాలి। ఇప్పుడైతే పొటాటోస్ ని చిన్న చిన్నగా గాట్లు పెట్టుకుందాము। మసాలా అనేది లోపలికి కూడా వెళ్ళాలి కదా। ఇలా అన్ని పొటాటోస్ కి పెట్టుకునేద్దాము। ఇప్పుడైతే పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము। ఇప్పుడు ఆ పొటాటోస్ ని ఆయిల్ లో వేసుకుందాము। వీటి బాగా ఇలా తిప్పుకోవాలండి, మరీ స్పూన్ తో గాని గెంటు తో గాని తిప్పితే పొటాటో అనేది ఇరిగిపోతుంది। చిన్నగా అలా తిప్పుకుంటూ ఉండాలి పాన్ కట్టర్ వేసుకొని। కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకుందాము। కారం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే గ్రేవీలో ఉంటుంది కాబట్టి సరిపోతుంది। సాల్ట్ కూడా వేసుకునేసాము సరిపడినంత। ఇప్పుడు మళ్ళీ అలాగే తిప్పుతాము। ఇలా ఏంచుకున్నట్టయితే వీటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది మసాలా కర్రీలో వేసాకైనా కూడా। అండ్ ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాము। ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కర్రీకి కూడా సరిపడాలి కదా। ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని దీంట్లో వేసుకునేద్దాము। బాగా మిక్స్ చేద్దాము, ఇది బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన అనేది పోయేంత వరకు ఫ్రై అవ్వాలి। అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది అంటుతుంది। ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుందాము। కారం ధనియా పౌడర్ కర్రీకి సరిపడినంత వేసుకోండి। అండ్ salt కూడా వేసుకుందాము।
ఇప్పుడు బాగా తిప్పుదాము. ఇదైతే ఇంకా బానే ఫ్రై అయ్యిందండి పేస్ట్ అయితే. ఆయిల్ అనేది బయట వస్తుంది అట్టైతే ఫ్రై అయినట్టే. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము. ఈ గ్రేవీకి తగినట్టుగా వాటర్ అయితే వేసుకోండి. కొంచెం వాటరీగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువగా వేసుకోండి. ఇదైతే ఇప్పుడు ఉడుకు పట్టింది. ఉడుకు పట్టాక పొటాటోస్ అనేటివి దీంట్లో వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే చిదురుగా అయిపోతుంది. ఉడుకు పట్టేశాక వేసుకోవాలి. అన్నీ వేసుకునేద్దాము. అండ్ ఆయిల్ కూడా వేసుకుందాము. టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు కారం పట్టిన ఆయిల్ కదా. అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుందాము. చికెన్ పౌడర్ అండ్ ఈ మసాలా కర్రీస్కి అంత ఇంపార్టెంట్ ఏంటంటే కసూరి మేతి కూడా వేసుకుందాము. బాగా రఫ్ చేసి వేసుకుందాము. సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది వేస్తే మాత్రం. మూత పట్టుకొని 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. ఫైనల్ టచ్. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కర్రీ. అయితే టేస్ట్ కూడా అంతకు మించి చాలా బాగుంటుందండి. అంతేనండి, బేబీ పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుందండి. దేంట్లో అయినా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.